కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామంలో శ్రీ ఉమార్ అమలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు సప్తాహ మహోత్సవంలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలుపగా 12వ తేదీ శనివారం అన్న సమారాధన జరుగుతుందని ఈ కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన భజన సమాజం వారిచే భజనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏడాది శివాలయంలో ప్రత్యేక పూజలను నన్ను ఆహ్వానించడం నా పూర్వజన్మ సుకృతమని స్వామివారి ఆశీస్సులతో గ్రామస్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల అచ్చయ్యమ్మ, రామన్న దొర, జెడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, సర్పంచ్ పంపన సుబ్బలక్ష్మి, సూర్యచంద్రరావు, ఎంపీటీసీలు ఆకుల వెంకటరాజు, వెలుగుల సరస్వతి సత్యనారాయణ, జ్యోతుల శ్రీనివాస్, శివకోటి అప్పలకొండ, పర్వత బాబ్జీ, పెనుగుండ వీరబాయి, భజన సమాజం వారు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం ఈరోజున 50 లక్షల రూపాయలు పెట్టి అది కూడా శంకుస్థాపన కార్యక్రమం ఈరోజున చేసుకుంటా ఉన్నాను.